Hi everyone, welcome to S&T channel. Friends, ఈ వీడియోలో మనం ఒక ఇయర్బడ్స్ బయింగ్ గైడ్ అయితే చూద్దాము. మార్కెట్ లో మనకి హెడ్ ఫోన్స్ ఉంటాయి, నెక్ బ్యాండ్స్ ఉంటాయి, అలాగే ఇయర్బడ్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ఇయర్బడ్స్ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాము అండ్ దాని యొక్క బయింగ్ గైడ్ అనేది చూద్దాము. జనరల్లీ మనకి ఇయర్బడ్స్ ఏంటంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతాయి మన ఫోన్స్ కి, అది మనందరికీ తెలిసిందే. కాకపోతే ఆ కనెక్టివిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మంచి లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ యూస్ చేస్తేనే మనకి ఆడియో అనేది ఒక వీడియో వాచ్ చేస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనకి లాగ్స్ ఎక్కడ అనిపించవు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి మనం ఎలాంటి ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ చూస్ చేసుకోవాలని చూద్దాము. అండ్ నెక్స్ట్ కొన్ని ఇయర్బడ్స్ ఏంటంటే మైక్రోఫోన్స్ అనేది లో క్వాలిటీ ఉంటాయి. దీనివల్ల మీరు ఎప్పుడైనా సరే త్రూ ఇయర్బడ్స్ ఎవరికైనా కాల్ చేసినప్పుడు మనకి ట్రాఫిక్ లో ఉన్నా లేదంటే ఏదైనా బయట ఉన్నా సరే మనం మాట్లాడే వాయిస్ అనేది త్రూ మైక్రోఫోన్ సరిగ్గా వెళ్ళదన్నమాట. అండ్ ఇంకొన్ని ఇయర్బడ్స్ ఎలా ఉంటాయంటే వాటిలో క్వాలిటీ బ్లూటూత్ క్వాలిటీ అనేది లెస్ ఉండడం వల్ల ఆ ట్రాన్సిషన్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్లోగా వెళ్తాయి. దీనివల్ల మీరు నోటీస్ చేస్తారనమాట. మనం వీడియో చూస్తున్నప్పుడు ఆడియో ముందెళ్ళిపోతూ ఉంటుంది, వీడియో నెక్స్ట్ వస్తుంటుంది, లేదా వీడియో ముందెళ్ళిపోతూ ఉంటుంది, ఆడియో అనేది లాగ్ అనేది అవుతా ఉంటుంది. ఈ విధంగా మనం ఇయర్బడ్స్ అనేది కొనుక్కునేటప్పుడు ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కొనుక్కోవాలి. కాబట్టి నేను మీకు ఒక కంప్లీట్ గైడ్ అయితే ఇస్తాను ఎట్లాంటి మంచి ఇయర్బడ్స్ తీసుకోవాలి. ఈ వీడియోలో నేను ఏ బ్రాండ్ గురించి ఏ మోడల్ గురించి మాట్లాడను, జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఒక ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ అనేది కొనే ముందు మనం ఫస్ట్ చూసుకోవాల్సిన ఫీచర్ దాని బ్లూటూత్ వెర్షన్ ఏంటి అండ్ సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఇవి కాదు. మనం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మన ఇయర్ యొక్క సైజ్ అండ్ వాటికి ఫిట్ అయ్యే ఇయర్బడ్స్ అనమాట. ఇయర్ యొక్క సైజ్ అంటే ఇక్కడ జనరల్లీ మనం పీపుల్ లో చూసుకున్నట్లయితే కొంతమందికి చెవులు చిన్నగా ఉంటాయి, కొంతమందికి పెద్దగా ఉంటాయి, అండ్ మనకి లోపల ఇన్బిల్ట్ హోల్ ఏదైతే ఉందో అది కొంతమందికి చిన్నగా ఉంటుంది అండ్ కొంతమందికి కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. సో మీరు బిగ్గర్ సైజ్ ఉంటుందా స్మాల్ సైజ్ ఉంటుందా అనేది చెక్ చేసుకోవడానికి ఒకటే వే మనం ఇయర్బడ్స్ అనేది లైవ్ లో పెట్టుకుని చూడడం అనమాట. కొన్ని ఇయర్బడ్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. అంటే మనకి ఏవైతే బడ్స్ ఇస్తారో ఆ బడ్స్ మనకి 2-3 వేరియంట్స్ లో ఇస్తారు. చిన్న సైజ్, ఇంకొంచెం పెద్ద సైజ్, ఇంకొంచెం పెద్ద సైజ్, ఈ విధమైన బడ్స్ కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మీకు బంచ్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే కొన్ని ఇయర్బడ్స్ ఏంటంటే మనకి ఇలా ఇయర్ టిప్స్ తో రాకుండా డైరెక్ట్ గా ప్లాస్టిక్ అయితే వస్తుంది. అవేంటంటే మన ఇయర్ లో హోల్డ్ అవ్వవు. ఎప్పుడైనా సరే మనం బైక్ మీద వెళ్తున్నా లేదంటే వాక్ చేస్తున్నప్పుడు కూడా అవి కింద జారిపోయి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మనం మన యొక్క ఇయర్బడ్ అయితే లాస్ అవుతాము. కాబట్టి మీరు ఇయర్బడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది కంఫర్ట్ అనమాట. మీకు ఏ ఇయర్బడ్ అయితే ప్రాపర్ గా మీ చెవులో ఫిట్ అవుతుందో, అండ్ నెక్స్ట్ మీరు ఒకసారి ఇలా మీ తలకాయ దూపినప్పుడు ఆ ఇయర్బడ్స్ అనేది కింద పడిపోకుండా ప్రాపర్ గా ఫిట్ అయి ఉండాలి. కాబట్టి ఈ కంఫర్ట్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి అండ్ మీకు కంఫర్టబుల్ గా ఉండే ఇయర్ ఫోన్స్ ని చూస్ చేసుకోండి. ఎందుకంటే మూవీస్ లాంటివి వాచ్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు మనం ఇయర్బడ్స్ అనేది పెట్టుకుంటాం. సో లాంగ్ అవర్స్ పెట్టుకున్నా సరే మీకు ఎట్లాంటి ఇయర్ పెయిన్స్ అనేది రాకూడదు. ఈ విధంగా మీరు ఇయర్బడ్స్ అనేది కంఫర్ట్ వైజ్ గా ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. మీకు ఎట్లాంటి టైప్ ఫిట్ అవుతాయి అనేది, మనం ఇయర్బడ్స్ అనేది ఎట్లాంటివి మనకి ఫిట్ అవుతాయి అనేది మనం చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది సౌండ్ యొక్క క్వాలిటీ అనమాట. మనం మేజర్ గా ఇయర్బడ్స్ కొనేది మెయిన్ రీజన్ సౌండ్ క్వాలిటీ అనేది బాగుండాలని చెప్పి. ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. జనరల్ మ్యూజిక్ వింటూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే జనరల్ గా మ్యూజిక్ క్వాలిటీ బాగుంటే చాలు అండ్ ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందో దాని యొక్క క్వాలిటీ బాగుంటే చాలు. బట్ కొంతమందికి ఆ బాస్ థంప్ అనేది రావాలి. అక్కడ వాళ్ళకి ఆ బాస్ కనుక బీట్ వస్తేనే వాళ్ళకి మ్యూజిక్ వింటున్నట్టు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఇయర్బడ్స్ లో సౌండ్ క్వాలిటీ చెక్ చేసేటప్పుడు దాని యొక్క బాస్ వాల్యూస్ అనేది చూసుకోవాలి. మీరు కనుక బాస్ కి ప్రియారిటీ ఇస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ బేస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క క్వాలిటీ అనేది ఎక్కువ ఉన్న ఇయర్ ఫోన్స్ ని మాత్రమే మీరు చూస్ అనేది చేసుకోవాలి. మనకి ఇయర్బడ్స్ లో సౌండ్ క్వాలిటీ బాగుందా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే అందులో వాళ్ళు యూజ్ చేసిన కొడక్ టెక్నాలజీని బట్టి తెలుసుకోవాలి. ఇక్కడ కొడక్ అంటే ఏంటి అంటే సింపుల్ గా ఒక ఆడియో డివైస్ నుండి మనం బ్లూటూత్ ఇయర్బడ్ ఏదైతే ఉంటుందో దానికి ఆడియో అనేది ఏ విధంగా ట్రాన్స్మిషన్ చేస్తుంది అని చెప్పేది కొడక్ అనమాట. ఇప్పుడు వచ్చే చాలా ఇయర్బడ్స్ లో మనకి ఎస్బీసీ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. ఈ ఎస్బీసీ ట్రాన్స్మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మనకి ఏదైతే ఒక మ్యూజిక్ ఫైల్ ని మీరు మీ యొక్క మొబైల్లో ప్లే చేశారనుకోండి, దాంట్లో ఒక 1 minute మ్యూజిక్ ఫైల్ ఉన్నట్లయితే దాన్ని అది చిన్న ప్యాకెట్స్ గా డివైడ్ చేసి ఆడియో అనేది ట్రాన్స్మిట్ అనేది చేస్తూ ఉంటది. దీన్ని మనం చీపర్ క్వాలిటీ కొడక్ అనుకోవచ్చు. ఎందుకంటే మీకు అందులో ఆడియో క్వాలిటీ అనేది అంతగా బాగోదు. మీకు బెస్ట్ ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే APTX HD అనేవి ఇవి ఉంటాయి. వీటిని మీరు ప్రిఫర్ అయితే చేయాలి.
ఇట్లాంటి హై క్వాలిటీ కోడెక్స్ కనుక మీరు యూస్ చేస్తున్నట్లయితే మీకు ఇందులో హై బిట్ రేట్ ఆడియో ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ బిట్ రేట్ తో మీకు బెస్ట్ క్వాలిటీ ఆడియో అయితే ట్రాన్స్మిట్ అనేది చేస్తుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఇయర్ బడ్స్ యొక్క ఆడియో క్వాలిటీ అనేది బాగుంటుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇయర్ బడ్స్ లో చూసుకోవాల్సింది ఫ్రీక్వెన్సీ రేంజ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నా నుంచి ఒక 10 మీటర్స్ ఫీల్ డిస్టెన్స్ లో ఉందనుకుందాము, అప్పుడు కూడా మనకి మ్యూజిక్ అనేది వినిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి సిగ్నల్ అనేది కట్ అయ్యి మన ఇయర్ బడ్స్ కి మ్యూజిక్ అయితే రాదు. కాబట్టి మీరు మొబైల్ ని అప్పుడప్పుడు దూరంగా పెట్టి యూజ్ చేస్తాము అండ్ మొబైల్ లో వన్స్ మ్యూజిక్ ఆన్ చేసిన తర్వాత 2-3 రూమ్స్ లో అట్లా అట్లా తిరుగుతూ ఉంటాము అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఏదైనా ఇయర్ బడ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లాంటి వెబ్సైట్ లో దానికి మినిమం వాల్యూని అండ్ మాక్సిమం వాల్యూని 2 మెన్షన్ చేస్తారు ఫ్రీక్వెన్సీ రేంజ్ అని. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేయండి, లాస్ట్ గా వచ్చే వాల్యూ ఏదైతే ఉండదో అది ఎంత తక్కువ ఉంటే మీ ఫ్రీక్వెన్సీ అనేది అంత బాగున్నట్టు. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే మీరు ఎంత దూరంగా వెళ్ళినా సరే మీ ఇయర్ బడ్స్ అనేది కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఈ విధంగా ఒక మంచి ఫ్రీక్వెన్సీ ఉన్న ఇయర్ బడ్స్ అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ అలానే మనకి ఇయర్ బడ్స్ లో ఇంపిడెన్స్ అనే ఒకటి ఉంటుంది, మీరు స్పెసిఫికేషన్స్ లో చూస్తే దాని వాల్యూస్ కూడా ఉంటాయి. దీని యొక్క వాల్యూ అనేది మీకు 25 OHMs బిలోనే ఉండాలి. మాక్సిమం ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే ఇయర్ బడ్స్ కి 0.5 కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇంపిడెన్స్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉండేలా చూసుకోండి, అప్పుడు మీ యొక్క ఆడియో క్వాలిటీ అనేది చాలా బెటర్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు వస్తున్న అన్ని ఇయర్ బడ్స్ లోనూ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాడ్ చేస్తున్నారు. మీరు గనక మ్యూజిక్ అంత ప్రియారిటీ కాకుండా మీరు ఫోన్ కాల్స్ కి ఎక్కువ మేము ప్రియారిటీ ఇస్తాము. జనరల్లీ మేము ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతూ ఉంటాము, ఎక్కువ ఫోన్ అనేది ఇక్కడ పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఇయర్ బడ్స్ ని యూజ్ చేసుకుని ఫోన్ అయితే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాము అంటే మీరు మంచి క్వాలిటీ మైక్రోఫోన్ ఉందో లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాల్స్ మాట్లాడినప్పుడు ట్రాఫిక్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, అవుట్డోర్ లో ఉన్నా సరే మీకు వాయిస్ క్వాలిటీ అనేది వాళ్ళకి క్లారిటీగా వినిపిస్తుందా లేదా అండ్ వాళ్ళ యొక్క వాయిస్ క్లారిటీ మీకు బాగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ అలానే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సార్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సార్ కనుక ఉన్నట్లయితే మీరు ట్రాఫిక్ లో ఉన్న అవుట్ సైడ్ నుంచి వచ్చే ఏ సౌండ్స్ అయినా సరే అది మాక్సిమం రిడ్యూస్ చేసి మీ యొక్క ఆడియో క్వాలిటీ అనేది మీకు ఇయర్ బడ్ లో వెళ్లేలా చేస్తుంది. కాబట్టి ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇయర్ బడ్స్ లో చూసుకోవాల్సింది బ్యాటరీ కెపాసిటీ అండ్ దాని యొక్క ఛార్జింగ్ టైం. మాక్సిమం 1 అవర్ లోపు ఛార్జ్ అయ్యే ఇయర్ బడ్స్ అనేది తీసుకోండి. సో మీరు క్విక్ గా ఒక 1 అవర్ ఛార్జ్ చేస్తే సరిపోతుంది, ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు బ్యాటరీ పవర్ అనేది 6-8 అవర్స్ అని 8-10 అవర్స్ మీకు వస్తుందని చెప్పి మనకి బాక్స్ మీద స్పెసిఫికేషన్స్ లో మెన్షన్ అయితే చేస్తారు. వాళ్ళు ఎంతైతే మెన్షన్ చేశారో దాంట్లో నుంచి 1 అవర్ 1.5 అవర్ వరకు మీరు తీసేయండి, ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పినైతే రాదు. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్ కెపాసిటీ కూడా చూసుకోవాలి. మన ఇయర్ బడ్స్ ని 3-4 టైమ్స్ అది ఛార్జ్ చేసేలాగా మీరు చూసుకోవాలి. అప్పుడే మనం ఒక్కసారి మనం ఏదైతే ఇయర్ బడ్స్ బాక్స్ ఉంటుందో దాన్ని ఛార్జ్ చేస్తామో మనం ట్రావెలింగ్ లో ఉన్న బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే మనం ఈజీగా ఎట్లాంటి ఛార్జర్ ఫెసిలిటీ లేకుండా వాటిని ఛార్జ్ చేసుకునేలా చూసుకోండి. నెక్స్ట్ ఫీచర్ వాటర్ రెసిస్టెంట్. మీరు ఏదైనా ఇయర్ బడ్స్ తీసుకునేటప్పుడు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనకి IPX4 IPX7 అని చెప్పి ఇలా వాటర్ రెసిస్టెంట్ మార్క్ అయితే వస్తుంది. కాబట్టి మీరు వాటర్ రెసిస్టెంట్ ఉన్నదే తీసుకున్నట్లయితే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ ఇయర్ బడ్స్ అనేది త్వరగా పాడవు. ఇప్పుడు మనం వాటర్ రెసిస్టెంట్ అంటే ఎప్పుడైనా రెయిన్ లో గానీ వర్షం పడుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఇయర్ బడ్స్ యూజ్ చేస్తే అవి పాడవకుండా ఉంటాయి అనుకుంటాము. కాకపోతే వాటర్ రెసిస్టెంట్ యొక్క ఫీచర్ ఉండడం వల్ల అవి మనం ఇయర్ లో స్వెట్ వచ్చినా సరే అవి ఖచ్చితంగా పాడవకుండా ఉంటాయి. కాబట్టి మీరు వాటర్ రెసిస్టెంట్ ఉన్నదే ప్రిఫర్ చేయండి. ఫైనల్ గా ఒక అడిషనల్ బోనస్ టిప్, మీరు మీ మొబైల్ కనుక పాకెట్ లోనే ఉంచి ఎక్కువసేపు మీ ఇయర్ బడ్స్ తో స్పెండ్ చేస్తూ అక్కడే మీకు కంట్రోల్స్ కావాలి అనుకుంటే మీరు కంట్రోల్స్ ఉన్నవి కూడా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక కంపెనీ ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి, అది నేను చాలా లాంగ్ టర్మ్ నుంచి యూజ్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే మనం కాల్స్ ని లిఫ్ట్ చేసుకోవచ్చు అండ్ కాల్ కట్ చేయొచ్చు అండ్ అదే విధంగా మ్యూజిక్ ని నెక్స్ట్ కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కి మనం ట్యాప్స్ చేయడం ద్వారా అది చేంజ్ అయితే చేస్తుంది. అండ్ అదే విధంగా నేను మ్యూజిక్ ని వాల్యూమ్ కంట్రోల్ అప్ చేసుకోవచ్చు హోల్డ్ చేసి, లేదా లెఫ్ట్ కంట్రోల్ ని హోల్డ్ చేసి వాల్యూమ్ ని డౌన్ చేసుకోవచ్చు. ఇట్లాంటి టచ్ కంట్రోల్ ఫీచర్స్ కూడా మనకి ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్ లో వస్తున్నాయి. మీరు కనుక ఈ విధమైన ఫీచర్స్ కూడా కావాలనుకుంటే వీటిని కూడా చూసి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు కనుక SNT ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయ్యంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.